ఎన్నికల్లో గెలిచాక జనాన్ని పట్టించుకోరని నాయకులపై విమర్శలు వస్తుంటాయి. అలాంటిది ఒక ఊరు ఊరంతా కలిసి ఒక ఎంపీకి ఘనంగా సన్మానం చేసింది. ఊరికి మేలు చేసినందుకు అక్కడి వాళ్లంతా తమ కృతజ్ఞతలను ఇలా చాటుకున్నారు. ఇంతకీ ఆ ఊళ్ళో ఏం జరిగిందో మీరే చూడండి. మీరు చూస్తున్న ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సమస్యలే ఉండేవి. అభివృద్ధి అంటే ఏంటో కూడా వారికి తెలియదు. గ్రామంలో మంచినీటి సౌకర్యాలు, డ్రైనేజ్ సమస్యల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కరీంనగర్ జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని పరిస్థితి ఇదంతా. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారినా ఈ గ్రామం తలరాత మాత్రం మారలేదు. ఇన్ని సమస్యలున్న ఈ గ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా లేదు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సరిగ్గా 9 నెలల క్రితం గ్రామంలో విష జ్వరాలు వ్యాపించాయి. రోగాలతో ఊరు ఊరంతా మంచం పట్టింది. దీంతో చేసేది లేక గ్రామస్తులు కొందరు ఇదే ఊరికి చెందిన జేపీరావు సాయంతో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను కలిశారు. పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంపీ పొన్నం స్వయంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గ్రామంలోని రోడ్లను, డ్రైనేజ్ సమస్యను చూసి పొన్నం చలించిపోయారు. వెంటనే గ్రామంలో రోడ్లను వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇక ఈ ఊరికి వచ్చేది లేదని చెప్పి మరీ వెళ్లిపోయాడు. జ్వరం బారిన పడ్డాడు. వాళ్ళందరినీ కూడా పరామర్శ చేయడానికి వచ్చిన సందర్భంగా గ్రామ రోడ్డును చూసిన తర్వాత తప్పకుండా ఈ రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత నాకుందని, ఆ రోడ్డును ఆ రోజు గ్రామస్తుల ముందట ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే గ్రామానికి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాననే మాట ఆ రోజు చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధికి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు ఎంపీ పొన్నం. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజ్లను నిర్మించుకున్నారు గ్రామస్తులు. ఇక చేసిన సాయానికి కృతజ్ఞతగా ఎంపీ పొన్నం ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు గ్రామస్తులు. పుష్పగుచ్చాలు ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జేపీ రావుకు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఎన్నో రోజుల చిరకాల వాంఛైన మూడపల్లి గ్రామ అభివృద్ధికి వారు సహకరించినందుకు ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధుల హామీలు నీటి మీద రాతలే అవుతున్న నేటి రోజుల్లో ఎంపీ పొన్నం మాత్రం వారికి పూర్తి డిఫరెంట్ అని నిరూపించారు.